నువ్వు మనిషివా దున్నపోతివా అని చాలామంది తిట్టుకుంటా అంటారు కదా, అట్టా తిట్టే మాటలు విన్నప్పుడు బా నన్ను దున్నపోతని తిట్టినాడు అని చాలా ఫీల్ అయిపోతారు ఆ మాట పడిండే వాళ్ళు. కానీ ఇప్పటి నుండి దున్నపోతుని నువ్వు మనిషివా దున్నపోతివా అంటే నన్ను మనిషినా అంటారా అని దున్నపోతు ఫీల్ అయ్యే రోజులు వచ్చేసినాయండి. అదిగో అట్టే ఉంది మరి ఇప్పుడు ఈ వార్త. మీరు కూడా చూడండి, ఈ వార్త విన్నాక చూసినాక మీరు కూడా అంటారండి ఇంక నుండి దున్నపోతువా అని తిట్టకూడదు అని. ముడత కొమ్ములు ముక్కుకు ఎర్రటి ముచ్చిక్కం గుండూలంగుండేటి ముక్కు పుడక గుంజుకొని ఉరుకులు పెట్టకుండా బందాబాసుగా గట్టిగా పగ్గాలు పండుకుందానికి గ్రీన్ మ్యాటు భలే రాజభోగం వచ్చింది పోండ్రికి దున్నపోతుకు అగ చూడులి నల్లగా నిగనిగలాడుకుంటా పీసు పెట్టి గీకి గీకి నున్నగా చేసినట్టే ఎంత నున్నగున్నదో. 6 ఏండ్ల వయసు 15 కింటాల బరువు 3 అడుగుల ఎలుపు నాకు దున్నపోదు ఖరీదెంతో ఎరికేనా తక్కువలో తక్కువ 1 10 కోట్లేనాట. దీని పేరు గోల్డ్ 2. మరి గోల్డ్ 1 ఎవరు కావచ్చు అనుకుంటూరేమో, అది వాళ్ళ తాత. ఈ దున్నపోతోళ్ళ అమ్మ పేరు రాణి. అవు నమ్మ బుద్ధి కావట్లేదా? అయితే ఇక్కడ రాసి ఉంది చదువు ఒక పాలి. సుశీలా గా దున్నపోతు జాతకం అంతా గీ ఫ్లెక్సీ మీదనే రాశారు. అంత మంచిగానే ఉన్నది గాని 10 కోట్లు పెట్టి ఎందుకు కొనుక్కొచ్చారు అయ్యా అంటే, బీహార్ రాష్ట్రంలో ఉన్న పాట్నాలు అయ్యేటి పశువుల ప్రదర్శన కొరకని ప్రవీణ్ అనేటికి అన్న కొనుక్కొచ్చిండట గీ దున్నపోతును. గీదాని తిండికే నెలకు ఏందక్కో 30 నుంచి 35 వేల దానక ఖర్చు అవుతుంది అట. దినా 35 కిలోల దానక పచ్చిగడ్డి ఎండిగడ్డి డ్రై ఫ్రూట్స్ 7-8 కిలోల బెల్లం తింటదట. అంతేకాదు కిలోలకు కిలోలు నెయ్యి బిందెలకు బిందెలు పాలు తాగుతుందట. గంతగానం తిండి తిని గన్నిగానం పాలు తాగినాక ఖర్చు అవుతుంది అంటే ఎందుకు కాదు మరి, ఇగింత ఎక్కువ వచ్చినా వస్తుంది. అన్నింటికంటే పెద్ద ముచ్చట ఏందంటే ఓ 30 వేల పిల్లలకు తండ్రి అడగి దున్నపోతు బాలే ఇచ్చినంతంగా ఉన్నది కదా. అందుకనే దాని వీర్యానికి ప్రపంచంలోనే పెద్ద గిరాకీ ఉంటది అంటున్నాడు దాన్ని కొనుక్కొచ్చిన ప్రవీణ్ అనేటికి అన్న. ఏదన్నా గాని ఇది గాని నల్లగా నిగనిగలాడుకుంటా భలే నూనగున్నది పోండ్రికి దున్నపోతు.